హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. నా పేరు సునీత చౌదరి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఎగ్ నూడిల్స్ అండి. నూడిల్స్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ నూడిల్స్ని ఇష్టపడుతుంటారు. ఇప్పుడు నేను రెస్టారెంట్ స్టైల్లో నూడిల్స్ని ఏ విధంగా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. ముందుగా ఎగ్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా 150 grams నూడిల్స్ని తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. సారీ అండి, నేను నూడిల్స్ని బాయిల్ చేసే వీడియో కొద్దిగా మిస్ అయిందండి. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, నేను నూడిల్స్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకోవాలో మీకు చూపించాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా చూపిస్తాను. క్యారెట్ 1 cup, పచ్చిమిర్చి 5, క్యాబేజీ 1 cup, క్యాప్సికమ్ కూడా 1 cup తీసుకున్నాను, కారం 1/2 teaspoon, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 teaspoon, గరం మసాలా 1/2 teaspoon, వైట్ పెప్పర్ 1/2 teaspoon, అదేవిధంగా సాల్ట్ రుచికి సరిపడా. ఎగ్స్ 3 తీసుకున్నానండి. ఆయిల్ 2 tablespoons, వెనిగర్ వచ్చేసి 1 tablespoon, సోయా సాస్ కూడా 1 tablespoon. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ని వేసి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులో ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎగ్స్ని ఎక్కువగా మిక్స్ చేయకూడదు, మరీ చిన్న చిన్న ముక్కలుగా అయినా కూడా నూడిల్స్లో బాగుండదండి. కాబట్టి పై పైన ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. 1 minute ఫ్రై అయిపోతే సరిపోతుందండి. 1 minute తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా 1 by 1 వేసేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. టూ టు త్రీ మినిట్స్ లోపల మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. వెంటనే మనం ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకోవాలి. మనం నూడిల్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే నూడిల్స్ అన్నీ కూడా విరిగిపోతాయి మనకి. ఇప్పుడు 1 by 1 మసాలా స్పైసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాము. నూడిల్స్ని స్పైసీగా తినాలనుకునే వాళ్ళు పెప్పర్ పౌడర్ని ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేను 1/2 teaspoon మాత్రమే వేస్తున్నానండి. నేను బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ రెండింటినీ కూడా వాడుతున్నాను కదా, అందుకే కొద్ది కొద్దిగా వేసుకున్నాను. ఈ మసాలా స్పైసెస్ అన్నిటినీ కూడా వేసిన తర్వాత మరలా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెనిగర్, అదేవిధంగా సోయా సాస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, పై పైన ఈ విధంగా చల్లుకుంటూ మనం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వెంటనే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నూడిల్స్ అన్నిటిని కూడా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 2 to 3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఇది మాత్రం మర్చిపోవద్దు. 2 to 3 minutes అయిపోయిన తర్వాత మనకి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ నూడిల్స్ని మనం తీసేసుకుందాము. అంతేనండి, ఎగ్ నూడిల్స్ మనకి రెడీ అయిపోయాయి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ ఎగ్ నూడిల్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. చాలా స్పైసీగా టేస్టీగా ఉన్నాయండి ఈ ఎగ్ నూడిల్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.